ఎంపీ రఘురామకృష్ణరాజు గారి విషయంలో వైసీపీ దూకుడుగా ముందుకు వెళ్ళబోతోందా? జగన్ మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన తర్వాత ఇప్పుడు ఇదే చర్చకు వస్తున్న అంశం. ప్రధానంగా రాజు గారి విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అతి త్వరలో అనే ప్రచారం జరుగుతోంది. తాజాగా భరత్ గారు ఫిర్యాదు చేయడం, ఎంపీ భరత్ మార్గాని భరత్ ఆయన పార్లమెంట్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఆయన ఫిర్యాదు చేయడం, ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుందని ఒక చర్చ. అయితే ఇక్కడ సభ్యత్వం రద్దు చేయడం అనేది అంటే వేటు వేయడం అనేది రఘురామకృష్ణరాజు గారి మీద అంత సులభం కాదు అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట. ఏంటి అంటే ఇక్కడ ప్రధానంగా ఓకే వాళ్ళు చెప్తున్నట్టు ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతే ఉందో షెడ్యూల్ 10 ప్రకారం లోక్సభ సభ్యునిగా అనర్హుణ్ణి చేయాలి అనేది మార్గాని భరత్ గారు మరొకసారి చేసిన ఫిర్యాదు. ఇప్పటికే చాలాసార్లు చేశారు ఆ ఫిర్యాదు, మళ్ళీ తాజాగా చేశారు. ఇక్కడ అదే చర్చ. కాకపోతే ఇక్కడ విశేషం ఏంటి అంటే గతేడాది కూడా ఇదే విధంగా రాజుగారి మీద వైసీపీ ఎంపీలు అందరూ కలిసి స్పీకర్ను కలిశారు, ఇదే కాజ్తో ఫిర్యాదు చేయమని కోరారు. అప్పుడు కూడా ఇదే 10వ షెడ్యూల్ని ప్రస్తావించారు. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు చాలా పెద్ద పెద్ద నాయకులు వెళ్ళారు, ఇప్పుడు మాత్రం ఓన్లీ భరత్ గారే వెళ్ళడం. అంటే అది ఫిర్యాదు చేసి కూడా దాదాపు ఏడాది పూర్తయింది కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన పూర్తయిన తర్వాత మరొకసారి విన్నపం చేయడం. కాకపోతే ఏంటంటే ఇది అంత ఈజీ వ్యవహారమా కాదా అనే దాని మీదే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఆయన మీద వైసీపీ చేసిన ఫిర్యాదులను పరిశీలించి ఒకవేళ సంతృప్తి చెందితే అప్పుడు రాజుగారిని పిలిచి వివరణ కోరుతారు స్పీకర్. ఆయన వివరణకి టైం కూడా ఇస్తారట, అంటే చట్టం ప్రకారం. తర్వాత ఆయన ఇచ్చిన వివరణ ఏదైతే ఉంటుందో ఆ వివరణ మీద స్పీకర్ గనక సంతృప్తి చెందితే అప్పుడు ఫిరాయింపుల చట్టానికి గనక అది వర్తిస్తే, ఒకవేళ వర్తించకపోతే చర్యలు తీసుకోలేరు. ఆయన సంతృప్తి చెంది ఒకవేళ అది వర్తించకపోతే ఎటువంటి చర్యలు ఉండవు. అలా కాకుండా ఒకవేళ ఈ యాక్ట్ గనక ఆయన మీద పనిచేస్తుంది అని అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది అనేది విశ్లేషణలు చెబుతున్నమాట. కాకపోతే ఇక్కడ ఫిరాయింపుల చట్టం ఏం చెబుతుంది అనే దాన్ని బట్టి కూడా చూస్తే పార్టీ ఏదైనా విప్ జారీ చేస్తే దాన్ని ధిక్కరిస్తే ఆటోమేటిక్గా అనర్హత వేట పడుతుంది. అలాగే పార్టీ ఆదేశాలను బహిరంగంగా ధిక్కరించారు అన్నా కూడా ఈ చట్టం వర్తిస్తుంది. కానీ రాజుగారు విప్ని ఎప్పుడూ కాదనలేదు, అలాగే ఆయన విమర్శలు చేస్తున్నారు, అవన్నీ కూడా ఒక సభ్యుడిగా తన హక్కు అనేది రఘురామకృష్ణరాజు గారు చెబుతున్నమాట. మరి దీని మీద పార్టీ వ్యతిరేక చర్యలు అనేది వైసీపీ చెబుతున్నమాట. ఇది ఎంత మేరకు వర్తిస్తుంది అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశం. అంటే ఏదేమైనా సరే స్పీకర్ చేతిలో ఈ విషయం ఉంటుంది, ఆయన్ని మాజీ చేయడమా ఇంకా ఏదైనా చేయడమా అనేది ఈజీయా కాదా అనేది స్పీకర్ గారు తీసుకునే డెసిషను. అలాగే ఇవన్నీ చట్టపరంగా వర్తిస్తాయా లేదా అనేది అక్కడ చూసుకోవడం దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఇద్దరు వెర్షన్ చూసినప్పుడు రఘురామకృష్ణరాజు గారి తరపు ఆయన చెప్తున్న లెక్కల ప్రకారం అంత ఈజీ కాదు అనేది, కానీ ఇక్కడ పార్టీ తరపున ఆల్రెడీ ఫిర్యాదు ఇచ్చారు, ఆయన వ్యతిరేకించాడు ఫిరాయింపుల చట్టం ప్రకారం అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది ఆ చట్టం ప్రకారం అనేది వైసీపీ చెబుతున్నమాట. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.